హాయ్ హలో అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష పాలకుండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే 5 భోజనాలు అయితే పెట్టాలి కదా, సో నిన్న అయితే చేప ఎత్తేసారు, అది కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. లేచేసరికి మా అత్తయ్య వాళ్ళు మొత్తం లంచ్కి అన్ని ప్రిపేర్ చేసేసారు, అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఈరోజు ఏమేమైతే తింటామో అవన్నీ, సో పెళ్లి కూతురుతో పాటు ఆకు వేసిన వాళ్ళు కూర్చోవాలి కదా, అది కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ అలానే ఫంక్షన్ ఎప్పుడో చెప్తానన్నాను కదా, సో ఈ మంత్ ఎండింగ్ 30 ఫంక్షన్ అయితే చేస్తున్నారు. ట్యూస్డే అయితే వచ్చింది, మళ్ళీ మండే వచ్చేసి హల్దీ ఫంక్షన్ కూడా చేస్తున్నారు. మేమైతే సాటర్డేనే వచ్చేయాలనుకుంటా. అమ్మాయికి అయితే అక్షింతలు వేసేయాలి, సో నేను బట్టలు ఆరబెడదామని చెప్పేసి పైకి వచ్చాను. ఈ లోపల వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తున్నాను. నాతో పాటు పిల్లలు కూడా వచ్చేసారు, సో ఎండ అయితే మామూలుగా లేదు, కిందకైతే వెళ్ళిపోతున్నాను. సో చూసేయండి, ఇప్పుడు అక్షింతలు కూడా వేస్తాం పిల్లల కూతురికి. ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి, సో ఎలా ఉన్నాయో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి. సో ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, నా ఛానల్లో ఖచ్చితంగా డైలీ ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, బట్ వ్లాగ్స్ అయితే చేయడానికి అవ్వదు. ఫైనల్లీ ఇప్పుడైతే నాతో పాటు వచ్చండి, పెళ్లి కూతురుని ఎలా కూర్చోబెడుతున్నాము, ఏంటి భోజనాలు ఎలా జరుగుతున్నాయి ఏంటని. సో వ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వకండి, చాలా చిన్న మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాను ఈరోజు. మళ్ళీ ఫంక్షన్ రోజు అయితే ఫుల్ వీడియో వ్లాగ్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. వచ్చండి. నిన్న అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఫ్లవర్స్ అయితే కోసుకున్నాను, సో అవైతే తెచ్చుకున్నాను. చాలా అండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా మంచి స్మెల్ వస్తున్నాయండి. మీలో ఎంతమందికి పందిరి మళ్ళీ ఇష్టమో కామెంట్ చేసేయండి, నాతో పాటు వచ్చేయండి. అండ్ అలానే గంధం, కుంకుమ, అక్షింతలు రెడీగా పెట్టేసుకున్నామండి. కొబ్బరి బొండం, అత్తరం అరటిపళ్ళు, తమలపాకు, చెక్క 11 అయితే పెళ్లి కూతురు చేతిలో పెడతారు. మా అమ్మాయి అయితే రెడీ అయిపోయి కూర్చుంది, మా పెద్దమ్మగారు వచ్చేసి ఇక్కడ పూలు మాలు కడుతున్నారు. మా పాప చూసారా చక్కగా తుడుస్తుంది. పాటు వచ్చండి, పెళ్లి కూతురుని ఎలా కూర్చోబెడుతున్నాము, ఏంటి భోజనాలు ఎలా జరుగుతున్నాయి ఏంటని. సో వ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వకండి, చాలా చిన్న మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాను ఈరోజు. మళ్ళీ ఫంక్షన్ రోజు అయితే ఫుల్ వీడియో వ్లాగ్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. వచ్చండి. సో ఫైనల్లీ ఆకు వేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు అక్షింతలు అయితే వేయాలి కాబట్టి, సో వాళ్ళకి గంధం బట్టలు, కుంకుమ బట్టలు అవి పెట్టేస్తుంది మా అత్తయ్య. సో మా అత్తయ్యకి మా మమ్మీ, మా మమ్మీకి మా అత్తయ్య పెట్టేసుకున్నారు ఒకరికొకరు. హాల్లో అయితే చక్కగా ఒక కూర్చీ వేసి, కొత్త తవలు చక్కగా కూర్చీ పైన వేసి పెళ్లి కూతుర్ని అయితే కూర్చోబెడుతున్నారు. సో ఇవన్నీ మనకి చాలా జ్ఞాపకంగా ఉంటాయి కదా. అండ్ వాళ్ళని ఎవ్వరు మిస్ అవ్వకండి. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా పిల్లలు ఇద్దరు ఫ్రెష్ అయిపోయారు. అండ్ అలానే మా అమ్మాయిని కూడా ఇప్పుడు తీసుకొని వచ్చేస్తున్నారు మా అత్తయ్యలు ఇద్దరు. సో పెద్దవాళ్ళు కూర్చోబెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కరు చప్పర అక్షింతలు అయితే వేసేస్తున్నారు. అక్షింతలు వేసిన తర్వాత సో అర్లీగానే లంచ్ అయితే చేసేసాము. తను నిన్న నైట్ తిన్న పెరుగన్నమే, మళ్ళీ ఏం తినలేదు కదా అని చెప్పేసి త్వరగా అయితే కానిచ్చేసాము. 10 కూర్చోబెట్టేసి అక్షింతలు అయితే వేసేసాము. అండ్ అలానే ఆకు వేసిన వాళ్ళందరూ వచ్చి అక్షింతలు అయితే వేసేసారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ బాబాయ్ ఒక మంచి డ్రెస్ కూడా తీసుకున్నారు, సో అది కూడా ఇచ్చేసాడు వాళ్ళ మేనకోడలతో కలిసి. చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ వచ్చేసి, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. సో వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా డ్రెస్ ఎలా ఉన్నది కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ అలానే పిల్లలిద్దరూ చక్కగా ఆడుతున్నారు. అందరూ అక్షింతలు వేసేసిన తర్వాత ఇప్పుడైతే లేపేస్తున్నారు. సో లేచిన తర్వాత ఇంకొక ప్రాసెస్ కూడా ఉందంటండి, అది కూడా అది ఏంటి అంటే నడుం చుట్టూరు తవలు కట్టి, సో ఆ తవల్లో చక్కగా ఒక 5 కానీ 7 కానీ 3 కానీ అట్లు వేసి పిల్లలకి అయితే ఇస్తారంట. మీ సైడ్ ఈ ప్రాసెస్ చేస్తారా అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. సో మా అత్తయ్య అయితే కడుతూ ఉంది, ఇక్కడ ఇంకొక అత్తయ్య అయితే అట్లు వేస్తూ ఉన్నారు. సో అవి పిల్లలకి ఇవ్వాలి అంట. సో ఆ ప్రాసెస్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకెందుకు లేట్, అస్సలు మిస్ అవ్వకండి, ఎవరు స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా ఉంటేనే మా సంప్రదాయాలన్నీ మీకు తెలుస్తుంది. చాలామంది అడిగారు కదా మా సంప్రదాయాలు ఎలా ఉంటాయని, ఇలానే ఉంటాయండి. Thank you.
చూస్తున్నారు కదా, మా వాగ్దేవి కూడా మధ్యలో వచ్చేసి ఇచ్చేసుకుంది. సో కింద అయితే పాడేసింది, అది కూడా కావాలని చెప్పేసి ఏడ్చింది. సో ఒక్కొక్కరికి ఇస్తూ ఉంది, అత్తయ్య వేస్తూ ఉన్నారు. సో తనకి ఇస్తుంటే తను ఒక్కొక్కటి చప్పున ఇస్తుంది. పిల్లలు ఎంతమంది అయితే అంతమందికి ఇచ్చారు. మళ్ళీ ఒకరికి ఇస్తే ఒకరు కొట్టుకుంటారు కదా అని చెప్పేసి యాక్చువల్లీ ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ ఏడుగురికి కానీ ఇవ్వచ్చు అంట. సో ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఇచ్చేసారు, ఎందుకంటే 5 మెంబర్స్కి ఎక్కువే ఉన్నారు కాబట్టి. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారండి, అయినా సరే మా అత్తయ్య పెళ్లి కూతురికి చక్కగా మజ్జిగ కలిపి ఇచ్చిందండి. ఫస్ట్ అయితే మజ్జిగ తాగిన తర్వాత రైస్ తినాలి అంట. నాకు కూడా అలానే ఇచ్చారండి, ఇది మాత్రం గుర్తుంది. సో మా సిస్టర్ అయితే వచ్చింది నిన్న. ఇప్పుడైతే మరి లేట్ చేయకుండా భోజనాల కార్యక్రమం చూసేయాలి కదా. టైం వచ్చేసి 11:30 అయితే అవుతుంది. మా అక్క అన్ని సర్వ్ చేయడానికి ప్లేట్స్లోకి అయితే తీసేస్తుంది. సో మా పెద్దమ్మ గారు వేసిన బూరులు, మా అక్క వాళ్ళు తెచ్చిన లడ్డూలు, మా అత్తయ్య వేసిన అట్లు, ఇంట్లో వాళ్ళు చేసిన కర్రీసు, సాంబార్, పులిహోర, ఇవన్నీ అబ్బబ్బా వాట్ ఏ కాంబినేషన్ కదండి. మీరు ఎంతమందికి పులిహోర విత్ పొటాటో కర్రీ ఇష్టమో కామెంట్ చేసేయండి. స్వీట్స్లో ఏ స్వీట్ అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ చేసేయండి. జాంగరీ, లడ్డు, కాజా, మైసూర్ పాక్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో ఫస్ట్ ఏదైతే మనం తింటామో అది పెళ్లి కూతురు ఆకులో వేసిన తర్వాత 7 చప్పున మొత్తం ఎన్ని ఐటమ్స్ అయితే మనం ఆకులో పెడతాము ఆ అన్ని రకాలు కూడా పెళ్లి కూతురికి వేసిన తర్వాతే మనకి ఒక్కొక్కటి చప్పున చక్కగా ప్లేట్స్లోకి అయితే వేసేస్తుందంట. అరటి పండుతో 7 రకాలు అయితే వేయాలంట. సో పులిహోర కూడా వేసాము, పెరుగన్నం అండ్ అలానే కొంచెం సాంబార్ రైస్ కూడా వేసేసాము పెళ్లి కూతురు ఆకులు. తర్వాత వచ్చేసి తన అందరికీ షేర్ చేసేసింది. అండ్ అలానే తన ప్లేట్లో మళ్ళీ మేము తన దగ్గర నుంచి తీసుకున్నవన్నీ కూడా తనకి తినిపించాలంట. బట్ కూర్చున్న వాళ్ళం లేవకూడదు కదా అని చెప్పేసి తనకైతే సర్వ్ చేసేసాము. ఒక పక్క మా వదిన, ఒక పక్క మా అక్క వాళ్ళ అమ్మాయి వడ్డిస్తున్నారు చక్కగా. నేనైతే వీడియో తీస్తున్నాను, ఇది కూడా వీడియో తీసేస్తున్నావా అంటారు. మనకి ఉండిపోవాలి కదా, గుర్తుండిపోవాలంటే ఇలానే చేయాలండి. కూర్చున్నాను, ఎప్పుడు మమ్మీ కూర్చునేవారు బట్ మమ్మీ మిస్ అయినందుకు ఈరోజు నేను కూర్చున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలానే ఒక్కొక్కరికి పంచుతుంది. సో అత్తయ్య అయితే షేర్ చేసేస్తుంది అవతల వాళ్ళకి, ఇవతల వాళ్ళకి కూడా. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము ముచ్చట్లు పెట్టుకుంటూ. సో ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ అయితే తిన్నాము. పిల్లలందరినీ గదిలో పెట్టి బంధించేసాము. సో వాళ్ళు అసలు బయటికి కూడా రాలేదు. వాళ్ళు బయటకు వస్తే నిజంగా ఎవరాకులోని కూడా ఒక్కటి కూడా మిగలకుండా ఏరేసుకుని తినేసేవారు. సో వ్లాగ్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే మరి ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేసేసి షేర్ చేసేయండి. ఏదో చూసేయాలి అన్న ఒక ఇంట్రెస్ట్తో వీడియోస్ అనేది చూసేస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదండి. ఎందుకంటే కనుక మీరు లైక్ చేస్తే ఖచ్చితంగా ప్రతి అకౌంట్ నేమ్ నాకు రీచ్ అవుతుంది. మా ఇంట్లో ఏదో జరిగిపోతుంది, ఈ ఫంక్షన్ హడావిడి ఏదో జరిగిపోతుంది, చూసేయాలి. సో వెనకాల మాటలు చెప్పుకోవాలన్న ఒక చిన్న ఉద్దేశంతో చూస్తున్నారు. బట్ ఎనీవేస్ హ్యాపీ, మీరు చూడటమే నాకు కావాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఒక ప్రకారం చూస్తే మీకు నచ్చకపోయిన వీడియోస్ చూస్తున్నారు బట్ నాకు మంచి చేస్తున్నారు, ఎందుకంటే నాకు వ్యూస్ పెరుగుతాయి కదా. బట్ లైక్తో ఏముందండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తారు, నచ్చకపోయినా డిస్లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మరికొంతమందికి మోటివేట్ అవుతుందని ప్రతిసారి చెప్తున్నాను కదా, ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ అలానే అమ్మమ్మ గారు సారీ అని చెప్పేసి పెట్టాను కదా, దానికి చాలా లైక్స్ వచ్చాయి. సో చాలామందికి మోటివేట్ అయింది. ఫైనల్లీ తినేసిన తర్వాత ఆకులు అయితే పెళ్లి కూతురుతోనే ఎత్తించాలంట. సో ఎత్తేసిన తర్వాత మా అక్క నేను ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళు, మా డాడీ వాళ్ళు, మా బావ వాళ్ళు, మా అక్క వాళ్ళు అందరూ అయితే కూర్చున్నారు, మా మామయ్య వాళ్ళందరూ కూడా.
సో వాళ్ళు కూడా తినేసిన తర్వాత మా మమ్మీకి మా చెల్లి చిన్న మినీ గిఫ్ట్ ఇచ్చిందంట. ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఫ్యాన్ అయితే ఇచ్చింది. అండ్ అలానే హల్దీ ఫంక్షన్ కోసం అని చెప్పేసి మేము అయిన రోజు నైటే మేము సెట్ అయితే బుక్ చేసాము. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. లింక్ వచ్చేసి కింద నుండి డిస్క్రిప్షన్లో అండ్ అలానే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. మీరు కూడా హల్దీ ఫంక్షన్స్కి ఖచ్చితంగా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ది రీజనబుల్ ప్రైసెస్ అయితే ఉన్నాయండి, చాలా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. సో మనకి ఏ డిజైన్లో కావాలితే ఆ డిజైన్లో అయితే ఉన్నాయి. సో సపరేట్గా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. నిజంగా హ్యాండ్స్కి, రింగ్స్కి అండ్ అన్నీ నక్లీస్ అండ్ పాపిడ్ బట్టు, ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక వడ్లానం అయితే రాలేదు, బట్ అన్నీ బాగున్నాయి. సో కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ అలానే ఫైనల్లీ పెళ్లి కూతురికి డ్రెస్ కూడా చేంజ్ చేసేసాము. కొత్త డ్రెస్ వేయాలంటే కొత్త డ్రెస్ కూడా వేసేసాము. మా ఇంట్లో హడావుడైతే మామూలుగా లేదండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒక రీల్ కూడా చేసామండో, ఈ ట్రెండింగ్ రీల్, అదేంటో తెలుసా? చలికాలమే కానీ ఫ్యాన్ ఉండాలి, ఫ్యాన్ ఓకే కానీ రగ్గు ఉండాలి. ఆ రీల్ అయితే సూపర్ ఎక్సలెంట్గా అయితే వచ్చిందండి. ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి చేసాము. నిజంగా మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం ఈ రీల్ చేయడం. సో చూస్తున్నారు కదా, ప్రిపేర్ అవుతున్నారు ఇక్కడ. సో సపరేట్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మా మామయ్య కూడా సపోర్ట్ చేశారు. అండ్ అలానే ఫైనల్లీ లంచ్ కూడా అయిపోయింది. పెళ్లి కూతురుతో తినేసాము. ఎవరైతే చేప వేశారో వాళ్ళు తినాలంట. సో వాళ్ళందరితో కలిసి తినేసాము. చూసారు కదా వీడియో మొత్తం. ఫుల్ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఇద్దరికి ముగ్గురికి షేర్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మరికొంతమందికి మోటివేట్ అవుతుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. నెక్స్ట్ వీడియో అంటే ఏంటో కదండి, సో కుమారి ఫంక్షన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ 6 అయితే అవుతుంది. సో కొంతసేపు రెస్ట్ అయితే తీసుకున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసాము చక్కగా. సో అది కూడా వీడియోలో అప్లోడ్ చేశాను కదా, చూసే ఉంటారు. సో ఇక్కడితో వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను కాబట్టి ఎవరు మిస్ అవ్వ మ్యాక్సిమం ఒక 1 వీక్ మన ఛానల్లో వీడియోస్ రాకపోవచ్చు. ఎందుకంటే కొంచెం కళ్ళు కింద డార్క్నెస్ కింద వచ్చేసింది కదా వీడియో ఎడిటింగ్ అది. సో సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు, అందుకని చెప్పేసి వీడియోస్ అయితే 1 వీక్ రెస్ట్ అయితే ఇచ్చాను. ఏదైతే ఫంక్షన్ జరిగిందో ఆ ఫంక్షన్తో లాస్. అండ్ అలానే మొన్న గంధోత్సవానికి వెళ్ళాను కదా, అది కూడా అప్లోడ్ చేస్తానని ఆల్రెడీ చెప్పాను. సో అది కూడా అప్లోడ్ చేసేస్తాను థర్స్డే ఆర్ ఫ్రైడే. సో వ్లాగ్ నచ్చితే లైక్ చేయాలి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.